నువ్వు ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో మూవీ? సినిమా చాలా బాగుందండి. నేను విజయ్ దేవరకొండ డైయార్డ్ ఫ్యాన్ నేను. యాక్చువల్లీ రెండు సార్లు చూడొచ్చండి సినిమా బాగుంది. గీతా గోవిందం కంటే కామెడీ బాగుంది. కానీ గీతా గోవిందం సినిమా ఏంటంటే మీరు రెండు సార్లు మూడు సార్లు ఎన్నిసార్లు చూసి మీకు బోర్ కొట్టదు. కానీ ఈ సినిమా ఒకసారి రెండు సార్లు చూడొచ్చు అంతే. అలా ఏం లేదండి కళ్యాణ్, ఇంకా ఏదో ఒక దానికి ప్రతి ఒక్కరు కాపీ కాపీ అని ఏదో అంటారు. ఏంటి మూవీ హైలైట్స్ ఏంటంటే ఫ్యామిలీ, మూవీ హైలైట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం కష్టపడే కష్టాలు, మన సర్దుకుపోయే అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్లు, సాక్రిఫైస్ చూపిస్తారు. చాలా డీటెయిల్గా చూపించారు. పెట్టి పెట్టి మన షాప్కి వెళ్ళినప్పుడు ఆఫర్ అంటారు, మెంబర్షిప్ అంటారు, అవన్నీ మనం వద్దు అనుకోని ఎందుకు పర్లేదు. ఇప్పుడు లైగర్ బెటర్ అన్నారు కదా చాలా మంది. అసలు లైగర్తో కంపేర్ చేయండి, కంబ్యాక్ ఇచ్చిండ దీంతో మరి అంత కాకుండా. పరశురామ్ గారు ఈయన కాంబినేషన్ సేమ్ కదా గీతగా ఉందాం, దానికంటే బాగానే ఉందా? కామెడీ అయితే దానికంటే బాగుంది, బట్ స్టోరీ అయితే అంత లేదు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా 200 crores కొడతామని. 200 crores అని కాన్ఫిడెంట్ గా చెప్పలేదు, కొట్టకపోవడం కొడతానని చెప్పాడు. కానీ ఈ సినిమా కొడతాను చెప్పలేదు, ఎప్పుడు ఒకసారి కొడతాను చెప్పాడు. ప్రాంక్ చేశాడు పబ్లిక్ ని? ప్రాంక్ ఏం కాదండి, జస్ట్ చెప్పాడు అంతే. నెక్స్ట్ సినిమా కొడితే సినిమా కొట్టేదాకా 200 కొట్టేదాకా సినిమా తీస్తూనే ఉంటాను చెప్పాడు. వేరే హీరో చేసిన సినిమా హిట్ అయ్యిందా డబ్బులు? ఈయన చేసిన హిట్టే, వేరే సినిమా చేసిన వేరే వాళ్ళు చేసిన కూడా హిట్. ఖుషి కూడా ఫ్యామిలీ టైపే, కానీ అది అంత ఫ్యామిలీగా ఉండదు. ఈ సినిమా అయితే ప్రాపర్ ఫ్యామిలీ. నాకు వచ్చి ఇంకా బామ్మ క్యారెక్టర్ మీరు అస్సలు మిస్ అవుతుంది. స్లాంగ్ ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఉందా? ఈస్ట్ గోదావరి నార్మల్ ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర స్లాంగ్. ఫైటింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఫైటింగ్స్ అయితే మామూలు లేదు. చెప్పాను, ఇంతవరకు మాట్లాడాలి. విజయ్ దగ్గర సేమ్ గీతమైన యాక్షన్తోనే ఉంటుంది.